ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గేను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. అన్ని వర్గాలను కలుపుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఖార్గే సూచించినట్లు మహేష్ కుమార్ చెప్పారు. పార్టీ ఫిరాయించిన అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయ ప్రత్యామ్నాయాలు చూస్తామన్నారు. రాజ్యాంగబద్దంగా పార్టీ మార్పులపై నడుచుకుంటామని టీపీసీసీ చీఫ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో లేదని మహేష్ కుమార్ అన్నారు. వారి వ్యవహార శైలితోనే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వారికి సున్నా స్థానాన్ని ఇచ్చారన్నారు. పార్టీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. ప్రజలు కూడా అదే దశగా 39 సీట్లు ఇచ్చినారు కేసీఆర్ గారికి. ఎక్కడ కనబడుతున్నాడు కేసీఆర్? కలువొంట్లకు చంద్రశేఖరరావు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 39 సీట్లు ఇచ్చి ఆదరించి ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే వానలు పడి నానా బీభత్సం రాష్ట్రంలో అయితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేని పరిస్థితి. అదే సమయంలో కేటీఆర్ గారు విదేశాల్లో తిరుగుతున్న పరిస్థితి. సో ప్రతిపక్షంగా ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీరు నిర్వహిస్తున్నారా? మేము ప్రతిపక్షం సన్నద్ధంగా ఉండాలని కోరుకుంటే ఈ వేళ కూడా మీరు ప్రతిపక్షం నిర్వహించే పరిస్థితి లేరు. సో ప్రజలు ఇలా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ నమ్మే పరిస్థితి లేరు. పార్లమెంట్లో వారికి ఎలక్షన్లో చెప్పినారు మీ వాళ్ళ స్థానమైందని, సున్నా స్థానం ఇచ్చి మీ స్థానం మీదని చెప్పినారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ మనగడ సాగిస్తాను.